हेलो एंड वेलकम बैक टू माय चैनल एवरीवन, ना पेरु गायत्री। నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ హోమ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీకు కనుక ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి, అండ్ లైక్ చేయటం కూడా. సో ఇవాళైతే నేను నా డైనింగ్ ఏరియా సెట్ చేసుకుంటున్నానండి. నా డైనింగ్ టేబుల్ చాలా పాతది, 10 to 11 ఇయర్స్ అయిపోయి ఉంటుంది దీన్ని తీసుకొని. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మాకు ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ కదా, చాలా పాడైపోతూ ఉంటుంది. సో ఆ మరకలు అవన్నీ కనిపి పిచ్చకుండా ఉండటానికి నేనైతే డైనింగ్ క్లాత్ వేసేసుకుంటానండి, టేబుల్ క్లాత్. ఆ టేబుల్ క్లాత్ వేయటం వల్ల ఫుడ్ పార్టికల్స్ అవి ఏమైనా పడితే ఆ క్లాత్ కూడా నిమిషానికి ఒకసారి వాష్ చేయాలి, దాని మీద మరకలు పడిపోతూ ఉంటాయి. సో అందుకని డైనింగ్ క్లాత్ వేసుకున్నాక ఆ టేబుల్ క్లాత్ మీద నేను ప్లాస్టిక్ షీట్, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్స్ వస్తున్నాయి కదా, అది స్ప్రెడ్ చేసుకుంటాను. సో దాన్ని క్లీన్ చేసుకోవటం ఈజీ, ఏమైనా ఫుడ్ పార్టికల్స్ పడ్డా కూడా ఈజీగా వైప్ చేసుకోవచ్చు, అండ్ మన టేబుల్ క్లాత్ కూడా పాడవకుండా ఉంటుంది. ఈ టిప్ డెఫినెట్లీ ట్రై చేయండి. మీ టేబుల్స్ డ్యామేజ్ అయితే మాత్రం ఇలా క్లాత్ వేసి ఇంకొన్ని రోజులు మనం ప్రొలాంగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే నాకు క్యాబినెట్ ఉంటుందండి, క్రాకరీ క్యాబినెట్. దాన్ని కూడా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అయితే పైన అసలు ఏం సర్దలేదు, సో నీట్గా మొత్తం వైప్ చేసేసుకుంటున్నాను. ఏదైనా సర్దుకునే ముందు ప్రాపర్గా క్లీన్ చేసేసుకొని సర్దుకున్నామనుకోండి, చాలా రోజుల వరకు ఇంకా మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అండ్ సర్దుకునేటప్పుడు బ్యూటిఫికేషన్ అనేసి చాలా సామాన్లు పెట్టుకున్నామనుకోండి ఒకే ప్లేస్లో, డస్టింగ్ డైలీ చేయాలి కదా, అది చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. సో బ్యూటిఫికేషన్ కానీ మీరు వస్తువులు ఒక చోట పెట్టుకుంటున్నప్పుడు ఆలోచించండి, థింక్ వన్స్ ఆర్ ట్వైస్, అండ్ ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. అందంగా ఉంటాయి అనేసి చాలా సామాన్లు పెట్టుకున్నాం అనుకోండి ఒకే చోట, క్లీన్ చేసేటప్పుడు అవన్నీ తీసి క్లీన్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది, అండ్ రోజు మనం క్లీన్ చేయకపోతే డస్ట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో సూపర్ఫిషియల్లీ క్లీన్ చేసుకోవాలి అంటే కొంచెం తక్కువ సామానే ఉండాలి. ఇలాగైతే నేను మినిమలిస్టిక్గానే సెట్ చేసుకున్నానండి ఈ క్యాబినెట్ యూనిట్. అండ్ డైనింగ్ టేబుల్ కూడా చాలా తక్కువ సామాన్ ఉందండి. అండ్ ఒక ట్రే పెట్టుకున్నాను, దాంట్లో మౌత్ ఫ్రెషనరు, సాల్ట్, వాటర్కి జగ్గు ఉంది, అంతకుమించి ఇంకేమీ లేదు డైనింగ్ టేబుల్ మీద. అండ్ ఆ ట్రే కిందే డైనింగ్ మ్యాట్స్ కూడా పెట్టుకున్నామంటే మనం యూస్ చేసేటప్పుడు అక్కడి నుంచి తీసుకొని మ్యాట్స్ యూస్ చేసేసుకోవచ్చు. మనం ఇల్లు సర్దుకునేటప్పుడు మనం లేనప్పుడు మన ఇంట్లో వాళ్ళకి పెద్దగా కష్టం అవ్వకూడదండి, ఒక వస్తువు వెతకటంలో కానీ ఒక వస్తువుని ఫైండ్ అవుట్ చేయటంలో కానీ. సో అన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి, హ్యాండీగా ఉండాలి, అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి సుఖంగా కూడా ఉండాలి సర్దుకోవటానికి లేదా క్లీన్ చేసుకోవటానికి. సో ఇలా మినిమలిస్టిక్గా చాలా తక్కువ థింగ్స్ పెట్టుకొని కూడా మనం ఇంటిని బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసానండి. కిచెన్లో నేను ఇవాళ కొన్ని షెల్ఫ్స్ టార్గెట్ చేసుకున్నాను. జనరలీ ఇంటికి వచ్చిన వెంటనే అయితే మనం ఫంక్షనాలిటీ చూసుకుంటాము, ఎంతవరకు సామాను సూపర్ఫిషియల్లీ పైన పైన సర్దేసుకుంటాము, సో దట్ మన వంటకి వీటికి ప్రాబ్లం ఉండకూడదు అని నేను అలాగే సెట్ చేసుకున్నానండి. కానీ ఇప్పుడు 1 మంత్ అట్లా అయిపోయింది కదా నేను ఇంటికి వచ్చి, సో ఒక ఐడియా అయితే వచ్చింది ఏ సామాను ఎక్కడ పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది, హ్యాండీగా ఉంటాయి అనేసి. అందుకని ఏం చేస్తానంటే మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని షెల్ఫ్స్ తీసుకొని సెట్ చేసుకుంటానండి. కిచెన్ అన్నది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సెట్ చేసుకోవటం. సో నేనైతే చాలా ఎఫర్ట్ పెట్టేసి ఒక్కరోజు చాలా టైర్డ్ అయిపోవాలి అన్న ఇంటెన్షన్ అస్సలు లేదండి. అందుకనే 1-2 షెల్ఫ్సే టార్గెట్ చేసుకుంటాను. డైలీ 1-2 షెల్ఫ్స్ సర్దుకుంటూ ఉంటే చాలండి, కిచెన్ అయితే సెట్ అయిపోతుంది. మళ్ళీ పనులన్నీ చేసుకొని మన రెగ్యులర్ పనులకు కూడా వెళ్ళిపోవాలి కదండి. సో నేను ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకు మాత్రమే ఇల్లు సెట్ చేసుకుంటాను. 24 గంటలు సెట్టింగ్ ప్రాసెస్లో అయితే కూర్చోవటం ఇంపాసిబుల్. సో ఇవాళైతే ఈ 2 షెల్ఫ్స్ నీట్గా వైప్ చేసేసుకుంటున్నానండి, డిసిన్ఫెక్టెంట్ వైప్స్తో ఒక్కసారి క్లీన్ చేసేసుకున్నామంటే సొల్యూషన్ వేసేసి.
మనకి కాక్రోచెస్ యాంట్స్ ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు అండ్ సైమల్టేనియస్లీ బయట కూడా క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి షెల్ఫ్స్ బయట కూడా మనం కడి చెయ్యి లేకపోతే పసుపు మసాలాలు ఏదో ఒకటి పట్టుకున్న ఆ చేతులు కూడా పెడుతూ ఉంటాం కాబట్టి షెల్ఫ్స్ కొంచెం మరకలు పడే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఆ పైనవన్నీ కూడా ఒక్కసారి నీట్గా వైప్ చేసేసుకుంటున్నాను ఇలా మనం కిచెన్ షెల్ఫ్స్ వీక్లీ వన్స్ బయట మాత్రం వైప్ చేసుకున్నామంటే పెద్ద మరకలు లేకుండా మేనేజ్ చేయగలమండి అండ్ మోర్ సో నా కిచెన్లో ఏంటంటే కిందేమో ఇట్లా వుడెన్ వర్క్ ఫినిష్తో ఇచ్చారు అండ్ పైన వైట్ కలర్ డెకోలం అవి షీట్స్ పెట్టారు సో వీటిని రెగ్యులర్గా అయితే కడుక్కోవాల్సిందే క్లీన్ చేసుకోవాల్సిందే అండ్ ఇక్కడ షెల్ఫ్ లైనర్స్ కూడా ఒక్కసారి ప్రాపర్గా వాష్ చేసేసుకుంటున్నానండి డిష్ వాషింగ్ సోప్తోనే క్లీన్ చేసేసుకుంటున్నాను షెల్ఫ్ లైనర్స్ ఇవి నా పాత ఇంట్లో నేను యూజ్ చేశానండి అవే తెచ్చుకున్నాను ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి చక్కగా ఒక్కసారి మనం ఒక రోల్ కొనుక్కున్నామంటే ఇట్లా ఏ ఇంటికి మూవ్ అయినా నేను వీటిల్నే అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేస్తాను డెఫినెట్లీ అయితే మొత్తం కట్ చేయనండి కొంచెం ఫోల్డ్ ఎక్స్ట్రా ఉంటే ఫోల్డ్ చేసి యూజ్ చేసేసుకుంటూ ఉంటాను అండ్ ఇప్పుడైతే వీటిని డ్రై చేసుకుంటున్నాను ఇది డ్రై అయిపోయే లోపల నేను లంచ్ తినేసి అప్పుడు మళ్ళీ కిచెన్ సెట్టింగ్ అన్నది స్టార్ట్ చేస్తాను ఈ టూ షెల్ఫ్స్ సో లంచ్ చేసేసినాక నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసానండి షెల్ఫ్ లైనర్స్ అయితే చక్కగా ఆరిపోయినాయి ఎండకి ఇవాళ అండ్ ప్రాపర్గా వీటిని నేను సెట్ చేసుకుంటున్నాను ఫస్ట్ షెల్ఫ్లో ఏంటంటే నాకు పెద్ద షెల్ఫ్ కాదండి ఇది చిన్న షెల్ఫ్ ఎక్కువ హైట్ ఉన్న వస్తువులు ఏవి పెట్టలేం దీంట్లో సో నేను దీంట్లో నా గ్లాస్ బౌల్స్ జనరలీ మనం వంట వండుకుని కూర అవన్నీ నేనైతే ఈ గ్లాస్ కంటైనర్స్లోనే తీసుకుంటానండి ఎందుకంటే రీహీట్ చేయటం ఈజీగా అయిపోతుంది మైక్రోవేవ్లో పెట్టుకొని సో గ్లాస్వేర్ పాస్తా బౌల్స్ ఇట్లాంటివి సింపుల్ థింగ్స్ రోజు అవసరమైనవి నేను ఫస్ట్ షెల్ఫ్లో పెట్టేసుకుంటున్నానండి అండ్ సెకండ్ షెల్ఫ్లో అంత స్టీల్ సామాన్ అంతా పెట్టుకున్నాను మీరు ఎంత స్టీల్ సామాన్ ఉన్నా చక్కగా ఇట్లా స్టాక్ చేసుకొని ఒక దాంట్లో ఒకటి పెట్టుకున్నారనుకోండి చాలా సామాన్ పడుతుందండి ఒక్క షెల్ఫ్లోనే నేను ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న స్టీల్ గిన్నెలు మోస్ట్ ఆఫ్ ఇట్ అంతా ఈ వన్ షెల్ఫ్లో మ్యాక్సిమం దీంట్లో పెట్టేసుకున్నాను పాల గిన్నెలు ఇట్లాంటివన్నీ దీంట్లో పెట్టేశాను స్టీల్ అంతా సో ఇలా స్టాక్ చేసుకొని మనం సెట్ చేసుకున్నామంటే కిచెన్ నీట్గా ఉంటుంది చూడటానికి అండ్ మనం వంట చేసేటప్పుడు హైరాణ పడిపోవక్కర్లేదండి మనకి ఏ వస్తువు ఎక్కడుందో అర్థమైపోతుంది అండ్ స్పేస్ కూడా కలిసి వస్తుంది నీట్గా సెట్ చేసుకోవటం వల్ల స్పేస్ చాలా యూటిలైజ్ చేసుకోగలమండి అదే చిందరవందరగా వస్తువులు పడేసాము అనుకోండి ఎంత స్పేస్ ఉన్నా సరిపోదు కానీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే స్మాల్ ప్లేస్లో కూడా చాలా థింగ్స్ పెట్టుకోవచ్చు అండి మనం సో ఇట్లాగైతే నేను ఫస్ట్ షెల్ఫ్లో అన్ని గ్లాస్ వేర్స్ టిఫిన్ బాక్స్ అండ్ పోపుల డబ్బా కూడా నేను ఇక్కడే పెట్టేసుకున్నానండి అండ్ సెకండ్ షెల్ఫ్లో ఏమో స్టీల్ సామాన్ అంతా సెట్ చేసేసుకున్నాను ఈ రకంగా కొంచెం కొంచెం పోర్షన్ టార్గెట్ చేసుకొని మనం కిచెన్ మొత్తం నీట్గా థరోగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు అండి అండ్ ఎక్కువ కష్టం కూడా పడక్కర్లేదు మనం సో మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎక్కడో ఈ వీడియో నచ్చే ఉంటుంది కదండి సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇట్లాగా రోజు చేసుకునే పనుల్లోనే కొంచెం టైం తీసుకొని మనం ఎక్స్ట్రా పని కూడా చేసుకొని ఇల్లు సెట్ చేసుకోవచ్చు అండి అండ్ ఎక్స్ట్రా పని అన్నాను కదా అని ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు మరీ కష్టపడకుండా స్మాల్ లిటిల్ పోర్షన్స్ సర్దుకుంటూ ఉంటే స్మాల్ లిటిల్ పనులు చేసుకుంటూ ఉంటే రోజు చేస్తూ ఉంటే మన ఇల్లు చాలా నీట్గా ఉంటుంది అండ్ మన ఇల్లు కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుందండి సో ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి లైక్ చేయటం మర్చిపోకండి అండ్ కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ చాలా మోటివేషన్ ఇస్తాయండి నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో